హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా స్మాల్ నాన్ మాడ్యులర్ కిచెన్ ని ఎలా క్లీన్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే క్లీనింగ్ ప్రాసెస్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి క్లీనింగ్ వీడియోస్ చూడటం వల్ల మనకి మోటివేషన్ లాగా అనిపిస్తుంది కదా, సో మనకు కూడా క్లీనింగ్ చేయాలనిపిస్తుంది. అందుకనే మెయిన్ రీజన్ ఇది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి. సో మనం ఎప్పుడైనా సరే క్లీనింగ్ అనేది కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేయటం వల్ల ఈజీ అయిపోతుంది. అయితే ఈ టిప్స్ కూడా చాలా మందికి తెలిసే ఉంటాయి, బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో కొన్ని టిప్స్ అయితే మాత్రం మనకు కూడా అందరూ ఒకేలా చేస్తామని ఏం తెలియదు కదా, అందుకు చాలా మటుగా కూడా అందరికీ యూజ్ అవుతాయి అన్నమాట. సో మరెందుకు ఆలస్యం, చూసేద్దామా. కిచెన్ క్లీనింగ్ వచ్చేసరికి మనం మొత్తం ఒకేసారి కిచెన్ క్లీన్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా ఎక్కువ శ్రమ అయిపోతుంది. అలా కాకుండా ఒక్కొక్క ర్యాక్ వైజ్ మనం చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ముందుగా ర్యాక్ లో సామాన్లన్నీ కూడా తీసేసేయాలి. మనం ఏ ర్యాక్ నైతే క్లీన్ చేస్తామో ఆ ర్యాక్ లో సామాన్లన్నీ కూడా ముందుగా బయటకు తీసేసేయాలి. సో ముందుగా పైనుంచి కిందికి రావాలి, ఎందుకంటే పైన క్లీన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా కిందకి డస్ట్ పడుతుంది కదా, అందుకు పైనుంచి కింద క్లీన్ చేసుకుంటే మనకి ఈ డస్ట్ అనేది కింద వాటికి పడటం వల్ల ఈజీగా ఉంటుంది. సో ఆల్రెడీ నేను నిన్న నా పై ర్యాక్ క్లీనింగ్ అయిపోయిందనమాట, ఇప్పుడు సెకండ్ ర్యాక్ వచ్చానమాట. సో ఇలా ఒక్కొక్క ర్యాక్ అనుకోండి మనకి అప్పటికప్పుడు ఇంకా పని చేయలేము అనిపించింది అనుకోండి, సో ఒక ర్యాకే కనుక మనం ఈజీగా అక్కడికి వదిలేయొచ్చు, నెక్స్ట్ ర్యాక్ నెక్స్ట్ డే చూసుకోవచ్చు అనమాట. అన్నీ ఒకేసారి అనుకోండి ఆ సామాన్లన్నీ దించేసరికి మనకి హెడేక్ వచ్చేస్తుంది, ఇంకా పని ఏమి చేయాలనిపించదు. సో ఇప్పుడు న్యూస్ పేపర్ పాతది ఉంది కదా, అది తీసేసి పడేసేయాలి. సో ఇప్పుడైతే ఈ ర్యాక్ లో క్లీనింగ్ కోసం పెయింట్ బ్రష్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట, ఏదైనా చిన్న చిన్న పట్టుల్లాగా ఉన్నా సరే, లేదు అంటే డస్ట్ అంతా కూడా ఇటువంటి పెయింట్ బ్రష్లతో అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో పేపర్ అయితే మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, లేదు అంటే ర్యాక్స్ అనేవి తొందరగా పాడైపోతాయి, అంటే మొత్తం ధూళి పట్టేసి ఇంకా ధూళి తుడిచినా కూడా రాదు, కిచెన్ కదా ఇంకా అలా పట్టేసినట్టు అయిపోతుంది. అందుకు న్యూస్ పేపర్ అయితే మాత్రం కంపల్సరిగా వేసుకోవాలి. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా పేపర్లో కానీ అలా చాట్లో కానీ తీసుకుంటాము. సో ఇప్పుడు ఇలాంటప్పుడు డస్ట్ అనేది ఆటోమేటిక్గా కింద ర్యాక్కి వెళ్తుంది అనమాట, అందుకు పైనుంచి కిందకే మనం క్లీనింగ్ ఎప్పుడు కూడా చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత వీటిలో కూడా అన్ని డబ్బాలని తోమాల్సిన పని ఏమీ ఉండదు మనకి, కొన్ని ఏమవుతుంది సరుకులు తెచ్చిన వెంటనే మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఆ డబ్బాల్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు ఇటువంటి క్లీనింగ్ అప్పుడు అన్ని డబ్బాల్ని తోమాల్సిన పని ఏమి ఉండదన్నమాట, మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో కొన్ని డబ్బాలు మాత్రమే బాగా మురికి పట్టేసి ఉంటాయి కదా, అటువంటి వాటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఈ మధ్యనే నేను శనగపప్పు ఇది ఫిల్ చేసుకున్నాను కనుక ఇది తోమాల్సిన పని ఏమి ఉండదు. సో జస్ట్ కొద్దిగా ధూళి అది పడింది అనుకోండి, ఏదైనా లిక్విడ్ బార్ వేసేసి తడి క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది అనమాట. సో కొన్నింటిని మాత్రమే బాగా బంక పట్టేసి ఉంటాయి కదా, వాటిని మాత్రమే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ అన్నీ ఒకేసారి క్లీనింగ్ అనుకునే అప్పుడు కూడా మనకి కష్టమైపోతుంది కదా, అందుకు ఇది కూడా ఒక మంచి టిప్ అనమాట. మనకి సరుకులు అయిపోతున్నప్పుడు వాటిని ఆ డబ్బాని క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త సరుకులు వేసుకోవాలి, కాకపోతే ఇది చెప్పినంత ఈజీ కాదు. మనం ఏమిటి సరుకులు అయిపోయినప్పుడు ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ వేసేటప్పుడు క్లీన్ చేసుకుంటాం అని బద్దగించేస్తూ ఉంటాం కదా, అందుకు మనకి అలాగలాగా క్లీనింగ్ అనేది ఎక్కువైపోతుంటుంది. సో ఇలా హిట్ స్ప్రే చేసుకోవటం వలన చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి. పైగా ఇది వేసిన తర్వాత సామాన్లు ఏవి పెట్టద్దు ఒక గంట పాటు, ఎందుకంటే దాని తాలూకా అది ఉంటుంది కదా, అది సామాన్లు కానీ వెంటనే పెట్టేస్తే సామాన్లు అన్నిటికీ పట్టేస్తుంది. అందుకు ఇటువంటి మొత్తం అన్ని సామాన్లు క్లీన్ చేసినప్పుడు మాత్రమే ఈ హిట్ అలాంటివి స్ప్రే చేయడానికి అవుతుంది, కాబట్టి ఇప్పుడు వేసుకుంటే మంచిదనమాట. ఎలాగో మళ్ళీ సామాన్లు అన్ని తోమి ఆ వారేక సరుకులు వేసి పెట్టే టైంకి మనకి ఆ హిట్ పవర్ కూడా పోతుంది అనమాట అందుకు. సో ఇలా ఇప్పుడు ఈ ర్యాక్లో సామాన్లను మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది క్లీనింగ్ అనేది. సో ముందుగా మొత్తం తోమాల్సినవి ఏంటో ఒక సైడ్ ఉంచేసేయాలి,
సో కొన్ని అసలు ఈ మధ్యనే సరుకులు వేసాం అనుకోండి, క్లీనింగ్ చేసుకొని వాటినైతే అసలు ఏమి చేయక్కర్లేదు, అలాగే మళ్ళీ పెట్టేయచ్చు అన్నమాట ర్యాక్ లో. అటువంటివి ఏమి చేయక్కర్లేదు, ఒక సైడ్ ఉంచేసుకోవాలి, పూర్తిగా తోమాల్సిన ఒక సైడ్, ఇంకా అటుకి ఇటుకి కాకుండా మధ్యలో ఉంటాయి అన్నమాట కొన్ని. వాటినైతే మాత్రం ఇలా వాటర్ లో ఒక 2-3 డ్రాప్స్ మన సామాన్ తోముకునే లిక్విడ్ బార్ ఏదైనా వేసుకొని దాంట్లో ఇలా క్లాత్ ముంచేసి తుడిచేసిన తర్వాత మరలా పొడి క్లాత్ తో కూడా తుడుచుకోవాలి. ఎందుకు అంటే ఓన్లీ తడి క్లాత్ తోనే తుడిచామనుకోండి మనకు నీటి బిందువులాగా అలా ఉండిపోతాయి కదా, మరకల్లాగా పడిపోతుంది అందుకనమాట. సో వాటిని ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనకు సరుకులు అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ర్యాక్ లో ఉన్న సామాన్లు అన్ని తీసినప్పుడు అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు క్లీన్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో కొంతమంది బద్ధకం లేకుండా అలా చేసుకున్న వాళ్ళకైతే మాత్రం చాలా ఈజీ అయిపోతుంది క్లీనింగ్, ఎందుకంటే ఎప్పుడు రేర్ గా వాడే సరుకులు యొక్క డబ్బాలు మాత్రమే వాళ్ళకి క్లీన్ గా లేకుండా ఉంటాయి, మిగిలినవన్నీ కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా వాడే సరుకులు అయితే అయిపోయినప్పుడు క్లీన్ చేస్తారు అనుకోండి, ఈజీగా క్లీనింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇటువంటి టిప్స్ పాటిస్తూ చేయటం వల్ల మనకి క్లీనింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ వీడియో అయితే మీ అందరికి కూడా మోటివేషన్ ఇస్తుందని అనుకుంటున్నాను. సో తోమాల్సినవన్నీ కూడా తోమేసి ఇలా ఎండ్లో వేసుకుంటే మాత్రం చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అంటే మనకి చూడండి, బట్టలైనా సరే నీళ్ళలో ఆడిన వాటికి ఎండ్లో ఆడిన వాటికి ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో, అలానే మన సామాన్లు కూడా కొద్దిగా ఫ్రెష్ గా అనిపిస్తాయి కదా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? సో అలా ఎండ్లో వేసుకుంటే మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట, ఈజీగా కూడా పని అయిపోతుంది, అన్ని తోమినవన్నీ తొందరగా ఆరిపోతాయి కదా అందుకనమాట. ఇక్కడ హిట్ స్ప్రే చేసి కూడా వన్ అవర్ అయిపోయింది. సో ఇప్పుడైతే పేపర్స్ వేయట్లేదు నేను, ఎందుకంటే పేపర్స్ తొందరగా మనకి డస్ట్ పట్టేస్తాయి, అది క్లీన్ చేయడానికి కూడా ఇంకేం అవ్వదు అనమాట, పేపర్ తీసి పడేయాల్సి వస్తుంది. సో అందుకు ఇదంతా కూడా 30 రూపీస్ అనమాట ఈ రోల్ అంతా కూడా. అయితే ఇది ఎన్ని కబోర్డ్స్ కి వచ్చింది అనేది నాకు కూడా ఇంకా తెలియదు, నేను ఇదే ఫస్ట్ టైం కొనటం, ఇంకా మొత్తం అన్ని ర్యాక్స్ కూడా వేయలేదు. అన్ని వేసిన తర్వాత ఎన్ని ర్యాక్స్ కి వచ్చిందో కూడా చెప్తాను. 30 రూపీస్ కనుక చాలా బాగుంది అనిపించింది నాకైతే. సో క్లీనింగ్ మనకి డస్ట్ అది పడింది అనుకోండి వీటిపైన, సో బ్రష్ తో కూడా ఈజీగా క్లీన్ చేసేయచ్చు, పేపర్ అయితే అలా కుదరదు కదా, అందుకు నేను ఈసారి వీటిని ప్రిఫర్ చేశానన్నమాట. సో ఇలా వేసేసి కింద కావాలంటే ప్లాస్టర్స్ పెట్టుకోవచ్చు కదలకుండా ఉండడానికి, లేదు అనుకుంటే మనం సెల్ఫ్ కి తగ్గట్టుగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. అంటే కొత్తగా ఉండటం వల్ల ఇప్పుడు కొద్దిగా జారినట్టు అనిపిస్తుంది, అందుకు నేను ఒక 2 సైడ్లు అయితే ప్లాస్టర్ అయితే పెట్టేశాను కదలకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఇలా వేసేసిన తర్వాత మనం ఆరిపోయిన సామాన్లోకి సరుకులు అదే డబ్బాల్లోకి సరుకులు వేసుకొని ఇలా మనం ఆర్డర్లో పెట్టేసుకోవటం. సో ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక సెల్ఫ్ మీతో చూపించాను, మొత్తం అంతా అన్నా కూడా బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి. సో ఈ వీడియో అయితే మీకు అందరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను, ఎవరెవరికి అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.